హాయ్, నేను మీ డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్. ఈరోజు మనం ప్రధానంగా ఎవరైతే ఈ మోకాలు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి ఈ రెండు రకాల ఇంజెక్షన్స్ గురించి ఈరోజు మాట్లాడుకుంటాం. దాంట్లో ఒకటి మొట్టమొదటిది ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్, రెండవది ఈ పిఆర్పి ఇంజెక్షన్ అన్నట్టు. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఎవరైతే మోకాల్లో కాట్లే అరిగిన వాళ్ళకి ఈ పిఆర్పి ఇంజెక్షన్ చేస్తున్నాం అన్నట్టు. సో ప్రధానంగా ఈ స్టిరాయిడ్కను ఈ పిఆర్పి ఇంజెక్షన్స్కి యొక్క అడ్వాంటేజు, ఆ డిసడ్వాంటేజు, కాంప్లికేషన్స్ ఏముంటుంది అనే దాని గురించి ఈరోజు చర్చించుకుందాం. ఫస్ట్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ చూసినట్లయితే, ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ అనేది మనం ఎంతో కాలంగా ఈ మోకాల్లో ఇంజెక్షన్ చేస్తున్నాం, అంటే గత 3-4 దశాబ్దాలుగా ఈ విరివిగా వాడుతున్నాం అన్నట్టు. సో దీంట్లో ప్రధానంగా మనం రెండు రకాల స్టెరాయిడ్స్ని ఎక్కువగా వాడుతుంటాము. ఒకటి డెపోమెడ్రోల్ అంటాం, దాంట్లో మనకి ఏదైతే మాలిక్యూల్స్ మిథైల్ ప్రెడెన్సిలోనే ఉంటుంది. రెండవది కీనోకాట్ అనేది ఉంటాం, దాంట్లో మనకి ట్రయాంసిన్లోనే ఉంటుంది. ఈ రెండు రకాల్లో ఏదైనా ఎక్కువగా వాడుతూ ఉంటాం అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ పేషెంట్స్ ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ మోకాల్లో కానీ ఇంజెక్షన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ అనేది డెఫినెట్గా వస్తుందండి. కాకపోతే ఈ పెయిన్ రిలీఫ్ అనేది ఒక వాళ్ళకి టెంపరరీగానే పనిచేస్తుంటుంది, అది 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు పనిచేస్తుంది, డిపెండ్స్ అపాన్ ద వాళ్ళ అరుగుదలను బట్టి అన్నట్టు. కాకపోతే ఎవరైతే ఈ రిపీటెడ్గా ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ కానీ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎక్కువగా ఈ కాటిలేజ్ అంటే మోకాల్లో ఉండే కాటిలేజ్ ఏదైతే ఉందో దాంట్లోని కాండ్రోసైట్స్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ తొందరగా వాళ్ళకి మృదులాస్థి అరగడం అనేది ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంటాం అన్నమాట. ఇది కాకుండా వీళ్ళల్లో ఎక్కువగా తరచుగా స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేసుకునే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఇది మూడవది ఏంటంటే ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసేది ఎవరైతే ఈ రిపీటెడ్గా ఈ స్టెరాయిడ్ తీసుకున్న వాళ్ళలో వీళ్ళు తొందరగా ఎముకల్లో డెన్సిటీ అనేది తగ్గుతూ వస్తున్నమాట, అంటే ఆ ఎముకల్లో ఉండే పటుత్వము అనేది కోల్పోవడాన్ని చూస్తుంటాము. అది దాన్నే మనం ఇంగ్లీష్లో ఆస్టియోపోరోసిస్ అని కూడా అంటుంటాం అన్నమాట. ఇది ఎక్కువగా మనం స్టీరాయిడ్ తీసుకున్న వాళ్ళ యొక్క డిసడ్వాంటేజ్ ఒకటి, తొందరగా అరిగిపోవడం ఒకటి, ఇంకొకటి ఇన్ఫెక్షన్ రావడం తరచుగా తీసుకున్న వాళ్ళలో, మూడవది వీళ్ళలో ఎముకలు బలహీనపడటం కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాం అన్నట్టు. సో అడ్వాంటేజ్ తీసుకున్నట్టయితే వీళ్ళకి ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ అనేది చూస్తుంటాం, కాకపోతే అది టెంపరీగానే చూస్తుంటాం అన్నమాట. సో వీళ్ళకి ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ వస్తుంది స్టెరాయిడ్ తీసుకున్న వాళ్ళకి, కాకపోతే తొందరగా ఈ కాటిలేజ్ అనేది డ్యామేజ్ అవ్వడం చూస్తుంటాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంజెక్షన్ తీసుకున్నట్టయితే పిఆర్పి ఇంజెక్షన్, దాన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాము. ఈ ప్లేట్లెట్స్ అనేది మనము ఈ బ్లడ్లోనే మనకి ఈ రక్తంలోనే 3 రకాల కణాలు మనం ప్రధానంగా చూస్తుంటాం. అది ఒకటి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఈ ప్లేట్లెట్స్ అనేది. ఈ ప్లేట్లెట్స్లో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి, అంటే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏదైతే డ్యామేజ్ అయిన కాటిలేజ్ని రిపేర్ చేసే కెపాసిటీ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్కు ఉంటాయి. కాబట్టి ఎవరికైతే ఈ మోకాళ్ళులోని గుజ్జు అరుగుతుందో అదే పేషెంట్ నుంచి మనం ఏం చేస్తామంటే రక్తం సేకరించి ఈ ప్లేట్లెట్స్ని సపరేట్ చేసి స్కాన్ ద్వారా వాళ్ళకి ఎక్కడైతే ఈ కాటిలేజ్ అరిగిందో అక్కడ ప్రవేశపెట్టడం వల్ల వీళ్ళకి అరిగిన కాటిలేజ్ మళ్ళా రీగ్రో అవుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి స్లోగా వాళ్ళ రెస్పాన్స్ అనేది ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ రాకపోయినా మెల్లమెల్లగా వాళ్ళకి ఈ కాటిలేజ్ ఎట్లయితే రీగ్రో అవుతుంటుందో అలా వాళ్ళకి మెల్లమెల్లగా ఈ పెయిన్ తగ్గడం అనేది మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాం. సో వీళ్ళకి డిపెండ్స్ అపాన్ ద కాటిలేజ్, అంటే లైక్ అరుగుదలను బట్టి కొంతమందిలో లైక్ సెకండ్ స్టేజ్ ఉంటారు, థర్డ్ స్టేజ్ ఉంటారు, ఎర్లీ 4th స్టేజ్లో ఉంటారు. ఆ స్టేజెస్ని బట్టి వీళ్ళకి ఎన్నిసార్లు ఇంజెక్షన్స్ ఇవ్వాలి అనేది మేము నిర్ధారణ చేస్తాం అన్నట్టు. వాళ్ళకి కొంతమందిలో 2 ఇంజెక్షన్స్ సరిపోతుంటాయి, కొంతమందిలో 3 ఇంజెక్షన్స్, కొంతమందిలో 4 టైమ్స్ రిపీట్ చేయాల్సి వస్తుంటుంది. అలా చేసుకుంటూ ఉండడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి స్లోగా ఈ కాటిలేజ్ గ్రో అయ్యి వాళ్ళకి మెల్లమెల్లగా ఈ పెయిన్ తగ్గడమే కాకుండా మోకాల్లో ఉండే లూబ్రికేషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంటుంది, ఫ్రిక్షన్ తగ్గడము, మూమెంట్స్ కూడా పెరుగుతుంటుంది అన్నమాట. సో ఈ ఏదైతే పిఆర్పి ఇంజెక్షన్స్ వల్ల వీళ్ళకి డిసడ్వాంటేజ్ కంటే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉందన్నమాట. అసలు డిసడ్వాంటేజ్ కింద మాట్లాడుకున్నట్టయితే ఎటువంటి డిసడ్వాంటేజ్ ఉండదన్నట్టు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా 0 సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్తాం. ఎందుకు అంటే ఏ పేషెంట్స్లో అయితే మోకాళ్ళు తో నొప్పితో బాధపడుతున్నారు అదే పేషెంట్ దగ్గర నుంచి రక్తం సేకరించి ప్లేట్లెట్స్ సపరేట్ చేసి అదే పేషెంట్స్కి ఇవ్వడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. ఇది అంటే ఈ పిఆర్పి వల్ల యొక్క అడ్వాంటేజ్. సో ఎవరైతే ఈ మోకాలు నొప్పులతో బాధపడి రిపీటెడ్గా ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పే ఒకటే అడ్వైజు, ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అంత మంచిది కాదు,
డాక్టర్ని సంప్రదించి కొన్ని ప్రత్యేకమైన సిచ్యువేషన్స్లో మాత్రమే ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ 1 or 2 times మాత్రమే చేసుకోవాల్సి వస్తుంది. ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ చేసుకున్నట్లయితే ప్రత్యేకంగా మా ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఇటువంటి ఎవరైతే ఈ మోకాలు నొప్పులతో బాధపడుతున్నారో గత 7 సంవత్సరాలుగా ఈ పిఆర్పి ఇంజెక్షన్ చేస్తున్నామన్నట్టు, దీనివల్ల ఈ పేషెంట్ చాలామంది పేషెంట్స్ బెనిఫిట్ అవ్వడం కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం. వాళ్ళ కాట్లేజ్ పెరగడం కానీ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం కానీ, ఇంకొకటి వీటన్నిటికి కూడా ఆపరేషన్స్ లేకుండానే వాళ్ళకి గంటలోనే వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా అయిపోవడము, తర్వాత ఒక 1/2 hour అబ్జర్వేషన్లో ఉంచడం, మోర్ దెన్ 1 to 1.5 hours వాళ్ళు రావడం వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా వాళ్ళకి ఎటువంటి లైక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, అండ్ స్టే అడ్మిషన్స్ స్టే ఉండటం ఇటువంటి ఎటువంటిది ఉండదు. కాబట్టి చాలా సేఫ్గా అండ్ తీసుకుని ఇమీడియట్గా కూడా వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి ఆ ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత కూడా రొటీన్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. దీనికి బెడ్ రెస్ట్ ఇటువంటిది కూడా అవసరం అనేది ఉండదన్నమాట. ఇది అండి ఈ స్టెరాయిడ్ వల్ల అడ్వాంటేజు, డిసడ్వాంటేజు. ఈ పిఆర్పి తీసుకోవడం వల్ల ఇక అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటుంది, డిసడ్వాంటేజ్ అనేది నేను ఐ వుడ్ సే 0 అని చెప్తాను అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.